ఇవాళ నేను ఒక అప్లికేషన్ లో దేశభక్తిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? దేశం అంటే ఏంటో తెలిస్తే దేశభక్తి ఏంటో అర్థం. దేశభక్తి అనేది ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ కావాలి. ఐ లవ్ మై కంట్రీ అంటారు. లవ్ మై కంట్రీ అన్నప్పుడు మీ పాలిటీషియన్స్ లవ్ చేస్తున్నావా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్న. వినటానికి స్కూల్లో బాగుంటుందండి. అంటే నువ్వు ఎప్పుడు దేశం గురించి నెగిటివ్ గా మాట్లాడతావు? మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దేశద్రోహి. లవ్ ఫర్ కంట్రీ అనేది ఎందుకు ఉండాలి? ఇప్పుడు మన ఇండియాలో ముస్లింలు శత్రువులు, అది అదొక ఐడియాలజికల్ ఆస్పెక్ట్ లో చెప్తారు. ఐ కెన్ అండర్స్టాండ్ ది యాటిట్యూడ్ అండ్ ద ఫిలాసఫీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. కానీ నాలో అందరూ అనుకున్నప్పుడు ఐడియా ఆఫ్ ఇండియా ఇస్ ద సెలబ్రేషన్ ఆఫ్ డైవర్సిటీ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ డూ దట్. వారికి ఉన్న హక్కుల్ని గుర్తించడమే నిజమైన దేశభక్తి. కంట్రీస్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ఈగోస్. అదర్వైజ్ అయ్యా ప్రభుత్వం వేరు, దేశం వేరు. ఝాన్సీ రాణి దేశభక్తురాలు కాదు. అంబానీ ఆస్తి పెరిగితే వెల్త్ ఆఫ్ నేషన్ పెరుగుతుంది. డస్ దట్ కమ్ అండర్ దేశభక్తి?